హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను పేటిఎంలో మీరు ఎవరికైనా సెండ్ చేసినప్పుడు మీకు క్యాష్ బ్యాక్ అనే అమౌంట్ అనేది పేటిఎం వాళ్ళు ఇస్తుంది ఫ్రెండ్స్. అది ఎలాగో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు టాపిక్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏం లేదు, పేటిఎం ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. పేటిఎం యాప్ అనేది ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను పాస్బుక్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్. ఇక్కడ ప్రీపేర్ వ్యాలెట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే నాకు 15 రూపీస్ అనేది వ్యాలెట్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 5 టైమ్స్ వేరే వాళ్ళకి సెండ్ చేస్తా ఫ్రెండ్స్. అంటే 1 రూపీ 5 టైమ్స్ సెండ్ చేస్తా. సెండ్ చేసినప్పుడు నాకు నా వ్యాలెట్లో 15 రూపీస్ అలాగే ఉంటాయి. నేను వేరే వాళ్ళకి 5 టైమ్స్ సెండ్ చేసాను కదా, 5 రూపీస్ నాకు రిటర్న్ వస్తాయి ఫ్రెండ్స్. అంటే నేను వాళ్ళకి 5 రూపీస్ సెండ్ చేశాను, నా 5 రూపీస్ నా దగ్గరనే ఉన్నాయి. అంటే ఫ్రీగా 5 రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఆ సెండ్ చేయడం వల్ల. అది ఎలాగో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం లేదు, మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ పే ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ 1 రూపీ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ వ్యాలెట్లో చూసుకున్నట్టయితే 15 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొసీజ్ కొట్టాను ఫ్రెండ్స్. కొట్టిన కన్ఫర్మ్ అడుగుతుంది, నేను పే చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసారుగా ఆ పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను వ్యాలెట్లో పాస్బుక్ క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రీపేర్ వ్యాలెట్ ఉందిగా, దీన్ని ట్యాప్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు 14 రూపీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఏం లేదు, మళ్ళీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. మళ్ళీ 1 రూపీ సెండ్ చేయండి. ఇక్కడ 1 రూపీ సెండ్ చేయండి. ఇక్కడ ప్రొసీజ్ కొట్టండి ఫ్రెండ్స్. అమౌంట్ అనేది సెండ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పాస్బుక్ మీద ట్యాప్ చేసినట్టయితే ప్రిపేర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్, ఇది క్యాష్ బ్యాక్ అనేది ఎలా వస్తుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఫస్ట్ టైం కూడా నాకు ఇందాక రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1 రూపీ సెండ్ చేశాను, కానీ ఇప్పుడు అది వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా, అంటే ఫస్ట్ నేను సెండ్ చేసినప్పుడు రాలేదు. అంటే ఎందుకు ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ ఈ నెంబర్ పైన నేను సెండ్ చేశాను. అంటే మీరు ఒకసారి సెండ్ చేసిన నెంబర్కి ఈరోజు మీరు ఎవరికైనా సెండ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ఆ వాళ్ళని మీకు రిటర్న్ సెండ్ చేస్తారు కదా, వాళ్ళ నెంబర్ కాకుండా వేరే నెంబర్ మీరు సెండ్ అయిన నెంబరు, వాళ్ళు మీకు ఈరోజు సెండ్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ సెండ్ చేస్తే మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అర్థమయ్యే కదా ఫ్రెండ్స్. ఏం లేదు, మీరు ఈరోజు ఎవరికి సెండ్ అయ్యే నెంబరు, వాళ్ళు మీకు ఈరోజు సెండ్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి మీరు సెండ్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా క్యాష్ బ్యాక్. ఇక్కడ గ్యారంటీ క్యాష్ బ్యాక్ వెన్ యూఆర్ సెండింగ్ టు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా వ్యాలెట్లో 14 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఇంకా 5 టైమ్స్ సెండ్ చేస్తాను, నాకు 5 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ 14 రూపీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు నేను సేమ్ మళ్ళీ పే కొడుతున్నాను. పే కొట్టిన వెంటనే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ 1 రూపీ ఎంటర్ చేయండి. ఇక్కడ వ్యాలెట్లో 14 రూపీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొసీజ్ కొట్టాను, కన్ఫర్మ్ అడుగుతుంది. కొట్టేశాను, మనీ సెండ్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్ వచ్చాను మళ్ళీ నేను. ఇక్కడ పాస్బుక్కి వెళ్తాను. ఇక్కడ మీరు ప్రిపేర్ కార్డ్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా మళ్ళీ నాకు 1 రూపీ వచ్చాయి. ఇంతకుముందు ఇక్కడ 1 రూపీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ 1 రూపీ వచ్చింది, 2 రూపీస్ వచ్చాయి కదా ఫ్రెండ్స్. నేను మళ్ళీ సింపుల్గా 1 రూపీ ఎంటర్ చేస్తున్నాను. ఇట్లా మీరు 5 టైమ్స్ అనేది పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు 3 టైమ్స్ అయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేస్తున్నాను, మళ్ళీ నెంబర్ ఎంటర్ చేశాను, మళ్ళీ 1 రూపీ, మళ్ళీ ట్యాప్ చేశాను, అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ట్యాప్ చేశాను, మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను 1 రూపీ. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా 13 రూపీస్. మీకు 13 రూపీస్ అయినంటే ఆపేసేయండి, ఎందుకంటే మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుల్లా లేదని చూడడానికి. ఇక్కడ మీరు వ్యాలెట్లో క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా నాకు టోటల్గా 3 రూపీస్ వచ్చాయి ఫ్రెండ్స్. 1, 2, 3 మ్యాక్సిమం 5 రూపీస్ వస్తాయి ఫ్రెండ్స్, నాకు ఓన్లీ 3 రూపీస్ వచ్చాయి. మీరు ఇలాగ ఫైవ్ టైమ్స్ సెండ్ చేయండి ఫ్రెండ్స్, వేరే వాళ్ళకి మీకు 5 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి.